హై వ్యూస్. మన భారతీయ ధర్మం మన భారతీయులు ఎక్కడ ఉన్నా సరే పాటిస్తూనే ఉంటారండి. తాజాగా కేరళ టాక్సీ డ్రైవర్, తాను అబుదాబి యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్లో, వన్ ఆఫ్ ద ఎమిరేట్ అది, సో అక్కడ పనిచేస్తాను డ్రైవర్గా. అక్కడ తనకు లాటరీ వచ్చింది 40 కోట్లు. కానీ ఆ లాటరీని తనతో పాటు ఉన్నటువంటి ఇంకో 9 మందితో కలిసి పంచుకోబోతా ఉన్నాడు. ఎందుకు, ఏంటి అన్నప్పుడు ఆయన కథ మనం తెలుసుకోవాలి. దాదాపు 2008 నుంచి అక్కడ ఉంటా ఉన్నాడట. అయితే టాక్సీ డ్రైవర్గానే కాకుండా ఈ మధ్యకాలంలో డబ్బులు తగ్గించేస్తే వాళ్ళు లాక్డౌన్ అని, తర్వాత కరోనా అదని ఇదని, సేల్స్ మ్యాన్ కూడా చేస్తూ ఉన్నాడట. అయితే గత 3 సంవత్సరాలుగా అతనికి లాటరీ టికెట్లు కొనడం అలవాటు. అయితే తాజాగా కొత్తగా హోటల్ దగ్గర అలా ఉన్నాడు, వ్యాలెట్ పార్కింగ్ అవన్నీ కూడా వీళ్ళే చూసుకుంటూ ఉంటారట. సో ఆ టీం ఉన్నారు కదా, వ్యాలెట్ పార్కింగ్ ఉన్న డ్రైవర్లు 9 మంది, ఆ 9 మంది ఇతను, 10 మంది కదా, 10 మంది కలగలిపి మనిషికి 100 దిర్హాములు కలెక్ట్ చేస్తారట. అప్పుడు ఎన్ని వస్తాయి, 100 × 10 1000 దిర్హాములు వస్తాయి. దాంతో వీళ్ళు లాటరీ టికెట్లు కొంటారు. అది కూడా ఎటువంటి లాటరీ టికెట్లు కొంటారు, బై 2 గెట్ 1 ఫ్రీ అటువంటి లాటరీ టికెట్లు కొంటారట. తాజాగా గెలిచినటువంటి లాటరీ టికెట్ ఏదైతే ఉందో అది మన కేరళ డ్రైవర్ అయినటువంటి రంజిత్ సోమరాజన్ పేరు మీద తీసుకున్నాడు. అదే వేరే వాళ్ళు అయితే నా పేరు మీద తీసుకున్న లాటరీ టికెట్ నాదేరా అనేసో, లేదంటే అక్కడ జంప్ అయిపోయి ఏదో ఒకటి చేశాడు. కానీ ఇతను అలా అనలా, నాతో పాటు ఉన్నటువంటి అందరం కలిపి ఇది పంచుకుంటాము. ఎవరెవరు ఉన్నారు అందులో తెలుసా మీకు, ఆ రిమైనింగ్ డ్రైవర్స్లో? బంగ్లాదేశ్, పాకిస్తాన్, మన ఇండియా, నేపాల్, వీళ్ళంతా ఉన్నారట అక్కడ. అంటే ఇంతమంది ఎన్ని దేశాల వాళ్ళు వేరే దేశాలకు వెళ్ళి కష్టపడుతున్నారో మీరు గమనించండి. సరే, ఇప్పుడు వీళ్ళకి పంచుతాడు అని అన్నాడు. అసలు మీరు వచ్చిందని ఎక్స్పెక్ట్ చేశారంటే, ఏమండి 2వ ప్రైజ్ ఉందండి, అది వచ్చేసి అరౌండ్ 3 మిలియన్ దిర్హాములు, థర్డ్ ప్రైజ్ వచ్చేసి 1 మిలియన్ దిర్హాములు అండి, మేము అది వచ్చిందని అనుకున్నాము, బట్ 1వ ప్రైజ్ 20 మిలియన్ దిర్హాములు, అది వచ్చిందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. 20 మిలియన్ దిర్హాములు అంటే మన కరెన్సీలో 40 కోట్లు. సో 1వ ప్రైజే మాకు వచ్చేసింది, సో చాలా చాలా సంతోషంగా ఉంది, ఇది మేమంతా పంచుకుంటాము అన్నాడు. నాకు బాగా నచ్చింది ఎక్కడంటే ఇదేనండి, అంత ప్రైజ్ ఇతను నేమ్ మీద తీసుకున్న టికెట్కి వచ్చినా సరే ధర్మం తప్పకుండా 40 కోట్లు అంతా పంచుకుంటాము, మేమంతా కష్టపడే వాళ్ళమే, వివిధ దేశాల నుంచి అక్కడికి వచ్చున్నాము అన్నాడు. సో నాకు అది బాగా నచ్చింది. నిజంగా రంజిత్ సోమరాజన్, ఆయనకి కంగ్రాచులేషన్స్ చెప్తూ, మీరు కూడా ఎప్పుడైనా సరే ఒక టీమ్గా చేస్తూ ఉన్నప్పుడు టీమ్ స్పిరిట్ అనేది దెబ్బతినకుండా ఖచ్చితంగా ధర్మం పాటించండి. అండ్ మరి 40 కోట్లు తీసుకున్నావు కదా, మరి ఏం చేస్తుంది, అందరికి పంచిన తర్వాత వచ్చిన డబ్బులతో సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తామండి అన్నాడు. ఇండియా వచ్చే ఉద్దేశం ఉందా మరి ఏంటి అన్నప్పుడు, ఇంకా దాని గురించి ఏమీ డిస్కస్ అనుకోలేదు, సో 1వ చేతికి అమౌంట్ రాగానే అందరికి పంచిన తర్వాత దాని తర్వాత నిర్ణయం తీసుకుంటానండి, ఈ జీవితాంతం హ్యాపీగా బతికేయచ్చండి వచ్చే డబ్బులతో అన్నాడు. నిజమే, చాలా హ్యాపీగా బతికేయచ్చు. అలా చెప్పేసి లాటరీ టికెట్లు కొనే అలవాటు ఎవరికైనా ఉంటే నేను సలహాలు ఇవ్వలేను, అదని చెప్పేసి కొన్ని సూచనలు కూడా చేయలేనులేండి. ఎందుకంటే కొంతమంది కలిసి వచ్చింది, కొంతమంది కలిసి రాదు. ఇప్పుడు మనం చెప్పుకుంటుంది ఎలా, అతనికి వచ్చిందనే కదా, సో నేను వద్దని చెప్పాను అనుకోండి, మరి అతనికి వచ్చింది కదండి, అలా కూడా మాకు కూడా రావచ్చు కదండి అంటారు. సో ఎవరు లక్ వాళ్ళది, ఎవరు ఇష్టం వాళ్ళది. బట్ ఈ లాటరీ టికెట్లు కొనేటప్పుడు మాత్రం ఎక్కువ డబ్బులు మాత్రం ఖర్చు పెట్టుకోండి. ఇక్కడ చూసారా, చాలా తెలివిగా మనిషికి 100 దిర్హాములు వేసుకున్నారు, 10 మంది 1000 దిర్హాములు పోగు చేసుకుని కలెక్టివ్ వేలు అలా చేస్తే, ఇటువంటి వేలు అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే లాటరీ టికెట్లు ఖచ్చితంగా కొనాలనుకుంటే ఈ వేలు ఒక టీమ్గా ఏర్పడి అలా కొంటూ ఉన్నారనుకోండి, ఖచ్చితంగా ఎవరో ఒకరికి ఎప్పటికప్పుడు తగులుతుంది. అలా అని చెప్పేసి ప్రైజ్ మనీ బల్క్లో వచ్చిందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి, బట్ వచ్చిందనుకోండి అదృష్టం, ఇంకంతే. అండ్ వన్స్ అగైన్ రంజిత్ సోమరాజు కంగ్రాచులేషన్స్ చెప్తూ, విదేశాల్లో ఉన్న భారీ మొత్తంలో డబ్బు సంపాదించిన ధర్మం మాత్రం తప్పకుండా అందరితో కలగలిసి పంచుకుంటా ఉన్నట్టు చూసారా, చాలా బాగా నచ్చింది.